My precious friend, may God bless you this month with abundance. నా అమూల్యమైనటువంటి స్నేహితులారా, దేవుడు మిమ్మును ఈ నెల సమృద్ధిగా దీవించును గాక. As we began this year, ఈ సంవత్సరాన్ని మనము ప్రారంభిస్తున్న సమయంలో, the Lord showed me Job 8 and verse 7. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని ప్రభువు నాకు చూపించాడు. He said the beginning will be humble. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, but the end will be prosperous. తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. The beginning of the year will be humble and you'll be humbled. అయితే ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో చాలా కొద్దిగా కొద్దిగా ప్రారంభించబడింది, విధేయతగా ప్రారంభించబడింది. Today, as COVID has struck the whole world, ఈ రోజు కోవిడ్ ప్రపంచ దేశాన్ని కూడా తలకిందులు చేసేసింది. Humanity has been humbled. మానవులంతా కూడా తమ్మును తాము తగ్గించుకోవాలి. Millions have been emptied. కోట్ల మంది రక్తహస్తాలుగా మార్చబడ్డారు. But the word says the end will be prosperous. అయితే దేవుని వాక్యము సెలవిస్తున్నది, తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. Surely God has a future for us according to Jeremiah 29:11. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం ప్రకారము నిశ్చయంగా మనకు ఒక భవిష్యత్తు కలదు. A future with hope. నిరీక్షణతో కూడినటువంటి భవిష్యత్తు. Without harm. ఏ హాని లేనటువంటి భవిష్యత్తును దేవుడు ఇస్తున్నాడు. All things will work unto good for those who love God. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి సమస్తమును సమకూడి మేలు కొరకై జరుగుతూ ఉన్నవి. Romans 8:28 says. రోమీయులకు రాసిన పత్రిక 8:28 తెలియజేస్తున్నది. As we are moving towards the end of the year. మనము ఈ యొక్క సంవత్సర అంతములోనికి ప్రవేశిస్తూ ఉండగా, we pray that God will turn everything into good for those who love God. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరగాలని మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం. We pray that God will make everything prosperous for those who love God. దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా వర్ధిల్లాలని అభివృద్ధి పొందాలని మనము ప్రార్థన చేద్దాం. And this month's promise is found in Ephesians 3:20. ఈ నెల కొరకైనటువంటి వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో కలదు. Where the scripture says. అక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. Now to him who is able to do immeasurably more than all that we ask or imagine, according to his power that is at work with us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగును గాక. In another translation it says God will do exceedingly great things through the power that will work in us. మరో తర్జుమా తెలియజేయబడుతున్నది, మనలో ఉన్నటువంటి తన యొక్క శక్తి చొప్పున దేవుడు అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేయబోతూ ఉన్నాడు. Exceedingly great. అత్యధికంగా ఆయన గొప్ప కార్యక్రమాలు చేయబోతున్నాడు. You read the same promise given to Abraham by God in Genesis 17:2. ఇదే వాగ్దానాన్ని ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనములో దేవుడు అబ్రహామునకు అనుగ్రహించాడు. He is a God who makes us and blesses us in an exceeding great measure. మనలను ఆశీర్వదించి అత్యధికంగా అభివృద్ధి పరిచేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. Yes, there are several promises. Whenever God blesses, he always blesses with exceedingly great blessings. దేవుడు మనలను అత్యధికముగా అలాగే సమృద్ధిగా ఆశీర్వదించేటువంటి వాగ్దానాలు మనకు ఎన్నో కలవు. Psalm 115:14. 115వ కీర్తన 14వ వచనం. You and your children will increase. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. Malachi 3:10. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. God says I will open the storehouses of heaven and pour down a blessing upon you which you will never be able to hold. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. Ezekiel 34:26. ఎస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. God says I will send you showers of blessing. దేవుడు సెలవిస్తున్నాడు, దీవెనకరముగు వర్షములను కురిపించెదను. Deuteronomy 11:11.
ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 11వ వచనం. ఐ విల్ వాచ్ ఓవర్ యు ద హోల్ ఇయర్ అండ్ ఐ విల్ సెండ్ రెయిన్ అపాన్ ద ల్యాండ్. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సో గాడ్ ఇస్ అ హార్ట్ టు జస్ట్ పోర్ 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 ద బ్లెస్సింగ్ విచ్ వి కెనాట్ హోల్డ్. కనుక దేవుని యొక్క హృదయం ఏమనగా మనము పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించడం కుమ్మరించడం కుమ్మరిస్తూనే ఉంటాం. ఐ ప్రే దిస్ బ్లెస్సింగ్ అపాన్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దిస్ మంత్. ఈ నెలలో ఈ ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడాలని యేసు నామమున నేను సెలవిస్తున్నాను. లెట్స్ సీ 3 పీపుల్ హూ ఆర్ బ్లెస్డ్ ఎగ్జీడింగ్లీ ఇన్ ద స్క్రిప్చర్స్ అండ్ ద రీజన్ వై దే వర్ బ్లెస్డ్ ఎగ్జీడింగ్. బైబిల్ గ్రంథములో ముగ్గురు వ్యక్తులు ఏ విధంగా అత్యధికంగా అలాగే సమృద్ధిగా దీవించబడ్డారు వారి యొక్క సాక్ష్యాలను మనం చూద్దాం. లూక్ చాప్టర్ 1 అండ్ వర్స్ 28. లూకా సువార్త మొదటి అధ్యాయము 28వ వచనం. An angel appears to Mary, the mother of Jesus. యేసు తల్లి అయినటువంటి మరియ యొద్దకు దూత ప్రత్యక్షమయ్యాడు. And he said, "Greetings. You are highly favored, greatly favored." దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. యు ఆర్ బ్లెస్డ్. నీవు ధన్యురాలవని సెలవిచ్చాడు. Yes, it was a superlative blessing, saying you are greatly and highly favored by God. అవును, ఇది అతిశయోక్తికరమైనటువంటి ఆశీర్వాదం. ఎందుకనగా నీవు దేవుని ద్వారా ఎక్కువ కృప నొందిన దానవై. Because she had a heart to submit to God's plan. ఎందుకనగా దైవ సంకల్పానికి తన యొక్క హృదయాన్ని మరియా సమర్పించింది. Look at the life of Jesus. యేసయ్య జీవితాన్ని ఒకసారి చూడండి. When he was 12 years old. ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. Luke chapter 2 and verse 52. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో. The scripture says he grew with favor in the eyes of men and in the eyes of God. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. గ్రేట్ ఫేవర్, దేవుని యొక్క గొప్ప దయ. బికాజ్ హి వాస్ ఒబీడియంట్ టు హిస్ పేరెంట్స్. ఎందుకనగా తన యొక్క తల్లిదండ్రులకు ఆయన విధేయత చూపించాడు. ఇన్ మై లైఫ్ టు, నా జీవితంలో కూడా అలాగే. వెన్ ఐ గేవ్ మై లైఫ్ టు జీసస్, నేను ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రభువైన యేసుకు సమర్పించాను. బిఫోర్ దట్ ఐ వాస్ డిసోబీడియంట్ టు మై పేరెంట్స. దానికి ముందుగా నా తల్లిదండ్రులకు నేను ఎంతగానో అవిధేయుని. And I was disobedient to God. దేవునికి కూడా నేను ఎంతో అవిధేయునిగా ఉన్నాను. But when Jesus came into my life and transformed my life. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నా జీవితంలోకి ప్రవేశించి నా జీవితాన్ని రూపాంతరపరిచాడు. I became so obedient to my parents and obedient to God through my parents. అప్పుడే నా తల్లిదండ్రులకు నేను విధేయతగా ఉన్నాను. నా తల్లిదండ్రుల ద్వారా నేను దేవునికి విధేయునిగా జీవించాను. 28 years I was obedient to my father and my mother, fulfilling all that God spoke through them for me to do. 28 సంవత్సరాలు నా తల్లిదండ్రులకు నేను విధేయునిగా జీవించాను. దేవుడు వారి ద్వారా మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా నేను చేయగలిగాను. Whether it was choosing the courses for my study, నా చదువుల్లో నేను ఎలాంటి కోర్సులను ఎంపిక చేసుకోవాలి అన్నటువంటి విషయంలోను, ఆర్ మ్యారీయింగ్ ద గర్ల్ హూ వాస్ చోసన్ బై మై పేరెంట్స్ అండ్ త్రూ ప్రొఫెసీ, ప్రవచనాల ద్వారా మా తల్లిదండ్రులు ఎన్నిక చేయడం ద్వారా వారు ఎవరినైతే చేసుకోమన్నారో వారిని చేసుకో, ఆర్ వెదర్ ఇట్ వాస్ గోయింగ్ టు ప్రీచ్ ఇన్ ఎ ప్లేస్, లేదా ఏ స్థలానికైనా వెళ్ళి దేవుని యొక్క సందేశాన్ని అందించాలంటే, ఆర్ బిల్డ్ ద యూనివర్సిటీ బిల్డ్ బెదస్తా, లేదా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలన్నా అలాగే బెతస్థాని కట్టాలన్నా, ఆర్ డు ఎ రేడియో ప్రోగ్రామ్, లేదా రేడియో కార్యక్రమాన్ని సమర్పించాలన్నా, ఆర్ ప్రీచ్ ఇన్ ఎ పబ్లిక్ మీటింగ్, లేదా బహిరంగ సభల్లో ప్రసంగించాలన్నా, ఐ డిడ్ ఆల్ దట్ మై పేరెంట్స్ ఆస్క్డ్ మీ టు డు, మా తల్లిదండ్రులు గారు చేయమన్న కార్యక్రమాలే నేను చేశాను. 28 ఇయర్స్, 28 సంవత్సరాల అలా చేశాను. అండ్ గాడ్ బ్లెస్డ్ ఆల్ దట్ ఐ డిడ్, నేను చేసిన ప్రతి ఒక్కొక్కటి కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఫర్ 46 ఇయర్స్, 46 సంవత్సరాల నుండి. బట్ దెన్, అయినప్పటికీ, ఆఫ్టర్ మై ఫాదర్ లెఫ్ట్,
మా తండ్రి గారు గతించిన తరువాత ఐ హాడ్ ఎ డివైన్ విజిటేషన్ నాకు దైవీకమైనటువంటి దర్శనం కలిగింది అండ్ ద లార్డ్ జీసస్ సెడ్ త్రూ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చినదేమన్నా మై సన్ నా ప్రియ కుమారుడా యువర్ ఫాదర్ ఇస్ గాన్ మీ తండ్రి గారు వెళ్ళిపోయారు నౌ ఐ విల్ బి యువర్ ఫాదర్ టు యు ఇక నుండి నేను నీకు తండ్రిగా ఉంటానన్నాను ఐ విల్ బి యువర్ ఫాదర్ నేను నీ తండ్రినై ఉంటానన్నాను జస్ట్ డూ వాట్ ఐ ఆస్క్ యు టు డూ నేనేమి సెలవిస్తానో దానిని నీవు చేయాలని ప్రభు కోరాడు యు విల్ హియర్ మై వాయిస్ అప్పుడు నీవు నా స్వరాన్ని వినగలవు స్పీక్ అండ్ డూ వాట్ ఐ ఆస్క్ యు టు డూ మాట్లాడు స్వరాన్ని విను నేనేం చేయమంటానో ఆ విషయాన్ని నువ్వు చేయాలి వెన్ యు డూ ఇట్ నీవు అలా చేస్తున్నప్పుడు ఐ విల్ బ్లెస్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ నేను లక్షలాది మందిని దీవిస్తాను yes I obeyed God for the past 12 years గత 12 సంవత్సరాలుగా దేవునికి నేను విధేయత చూపిస్తూ ఉన్నాను never afraid of what people said or what they would say ప్రజలు ఏం చెబుతూ ఉన్నారో ఎలా చేస్తున్నారో వారి గురించి ఇప్పుడు కూడా నేను భయపడలేను obedient with great zeal గొప్ప ఉత్సాహంతో నేను విధేయత చూపించాను and today God has blessed every part of the ministry every part of our family every part of my life ee roju devudu sevalo alagula na kutumba jeevithamulo na vyaktigatamainaatundi jeevithamulo anni vidhala nannu aashirvadinchadu he asked me to conduct prophetic conferences pravachanaatmaka sadasyalanu jaripinchamani prabhu naaku selavichar across the nation and the world prapancha deshalanta kuda tirigala cheyamannadu and god blessed it and has raised people with the prophetic and apostolic anointing devudu ప్రవక్తల అలాగే అపోస్తల అభిషేకంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వారిని హెచ్చించాడు God asked me to establish prayer towers everywhere దేవుడు ప్రతి స్థలములో కూడా ప్రార్థనా గోపురములను ఆవిష్కరించమని సెలవిచ్చాడు Today God has increased the prayer towers to 120 ఈ రోజు దేవుడు 120 ప్రార్థనా గోపురములను అభివృద్ధి పరిచాడు Across India భారతదేశవ్యాప్తంగా 13 other countries 13 ఇతర దేశాలలో and the television ministry has increased అలాగనే టెలివిజన్ పరిచర్య విస్తరించబడింది God has given us a new channel family channel దేవుడు నూతన ఛానల్ కుటుంబ ఛానల్ నాకు అనుగ్రహించాడు and God blessed the prayer festivals దేవుడు ప్రార్థన పండుగలను కూడా ఆశీర్వదించాడు by bringing people even up to 500,000 in one meeting ఒకే ఒక కుడికిలో 500,000 మంది కంటే ఎక్కువగా ప్రభు వారిని తీసుకుని వచ్చాడు God spoke to me to establish the Delhi National Prayer Tower to pray 24 hours every day all through the year for the nation to have God's plan coming upon it దేశములో దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడడం కోసమై ఢిల్లీ రాజధానిలో 24 గంటలు ప్రార్థించడం కోసమై ప్రార్థనా గోపురాన్ని ఆవిష్కరించమని ప్రభువు సెలవిచ్చాడు ఇట్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ నెక్స్ట్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా అది భారతదేశంలోని పార్లమెంట్ భవంతి దగ్గర నిర్మాణము చేయబడింది విత్ డైరెక్ట్ వ్యూ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ ద ప్రెసిడెంట్స్ ప్యాలెస్ ప్రధానమంత్రి కార్యాలయమునకును ప్రెసిడెంట్ గారి యొక్క అంతఃపురమును దృష్టించేలాగున ఈ ప్రార్థనా గోపురం నిర్మాణం చేయబడింది అండ్ ఫెయిత్ఫుల్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా హావ్ కమ్ and prayed and prayed and prayed every 15 days with a new batch భారతదేశములో ఉన్నటువంటి నమ్మకమైనటువంటి ప్రార్థనా యోధులు 15 రోజులకు ఒకసారి నూతన బ్యాచ్లుగా వచ్చి అక్కడ ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించేవారు all through the year 24 hours for the past 10 years we have prayed for the nation of india samacharamanta kuda 24 gantalu gata 10 samachalaga bharatadesham kosamai akkada prarthanalu jaripistu unnaru god fulfilled their prophecies and their prayers which was according to his plan daiva sankalpanusaranga vaaru chesinatuvanti prarthanalu pravachanalanu devudu neraverchadu i have also gone there and prayed nenu kuda velli akkada prarthinchanu along with my wife evangeline na priya satimani sahodri evangeline tho kalisi velli and god opened the doors of the prime ministers to receive God's word which he gave me for them devuni yokka matanu pradhanamantri ki teliyajeyadam kosamai pradhanamantri vari karyalayam na korakai teravabadindi and the chief ministers alagunani mukhyamantrulaku kuda and the prime ministers of nations deshamulo unnatvanti pradhanamantrulu kalusukune bhagyam kaligindi then the lord showed me israel aa tarvata devudu israel deshanu naaku chupinchadu and god made me obey him దేవుడు ఆయనకు విధేయత చూపించడానికి నాకు సహాయం చేశాడు and he established the israel prayer tower
ఆయనే ఇశ్రాయేలు ప్రార్థనా గోపురాన్ని స్థిరపరచాడు. ప్రపంచ దేశాలకు దేవుని చిత్తాన్ని తెలియజేయడం కోసమై అక్కడ ప్రార్థనా గోపురం ఆవిష్కరించబడింది. ఐ కెన్ గో ఆన్, నేను ఇలాగున చెబుతూ వెళ్ళవచ్చండి. But all this came through obedience. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యానగా విధేయత ద్వారానే. Obedience is not easy. విధేయత చూపించడం అంత సులువు కాదండి. Look at Abraham. అబ్రహామును ఒకసారి చూడండి. God spoke to him and said, "Sacrifice your only son Isaac for me." దేవుడు అబ్రహాముతో సెలవిచ్చినదేమనగా, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు బలి అర్పించమన్నాడు. Abraham obeyed God. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. He never questioned. ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నించలేదు. He never wavered in his faith. తన విశ్వాసములో ఎప్పుడు కూడా కలత చెందలేదు. He said, "Even if I sacrifice my son, God has the power to raise him up." నా కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించినప్పటికీ దేవుడు తిరిగి నాకు ఒక కుమారుని అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన దేవుడని విశ్వసించాడు. But God saved him from sacrificing his son Isaac. అయితే దేవుడు ఇస్సాకును బలి ఇస్తూ ఉండగా ఆ బలిలో నుంచి అతన్ని కాపాడాడు. But alas, to build the Karunya University, God made us as a family, the family of the Dinakarans, to sacrifice my sister, Angel. అయితే కారుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు దినకరన్ గారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఒక త్యాగం చేయమన్నాడు. అదేమనగా మా ప్రియ సహోదరి ఏంజల్ను మేము కోల్పోయాం. We had to obey God through her blood. ఆమె యొక్క రక్తం ద్వారా మేము దేవునికి విధేయత చూపించాం. She died in a cruel car accident. ఆమె ఘోరమైనటువంటి కారు ప్రమాదంలో మరణించారు. After which the Lord appeared to us when we were going through sorrow, asking us, "Will you obey me even in this circumstance?" Memu vicharam gunda velutu unnappudu kuda devudu pratyakshamai ilanti paristhitilo kuda meeru naku vidheyata chupistarani prashninchadu. Today Karunya Deemed University stands. Ee roju Karunya Vishwavidyalayamu stiraparchabadindi. On her blood, on our obedience. ఆమె చూపించినటువంటి విధేయత ద్వారా ఆమె రక్తం మీద ఇది నిర్మాణం చేయబడింది. The students don't walk on the sands of the university campus, they walk on the blood of Angel. విద్యార్థులు ఆ కారుణ్య క్యాంపస్ లో ఉండేటువంటి నేల మీద నడిచిపోవడం కాదు, కానీ ఏంజల్ యొక్క రక్తం మీద నడుస్తూ ఉన్నారు. They are blessed in the place of Angel. ఏంజల్ ఉండేటువంటి స్థలములో వారు దీవించబడుతూ ఉన్నారు. We have two schools. మాకు రెండు పాఠశాలలు, హాస్పిటల్స్ ఉన్నాయి. And the Lord asked me to start Sisha to care for the poor. నిరుపేదల క్షేమాభివృద్ధి కొరకై దేవుడు సీష సామాజిక సేవా సంస్థను ప్రారంభించాడు. According to Isaiah 58:7-8. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారం. I obeyed. నేను దానికి విధేయత చూపించాను. Today we care for 150,000 poor people and children. ఈ రోజు 150,000 మంది నిరుపేదలైనటువంటి చిన్నారులను మేము పోషిస్తాం. ఓల్డ్ ఏజ్ కేర్ హోమ్, వృద్ధులను జాగ్రత్త వహించేటువంటి వసతి గృహాలు, వ్యాధులను పరామర్శిస్తూ ఉన్నాము. కేరింగ్ ఫర్ ద మెంటలీ సిక్, మానసిక రోగముతో ఉన్నటువంటి వారిని గురించి జాగ్రత్త వహిస్తున్నాము. కేరింగ్ ఫర్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్, గివింగ్ దెం థెరపీస్. వికలాంగులకు అనేకమైనటువంటి శిక్షణ శిబిరములను ఏర్పాటు చేశాం. అండ్ కేరింగ్ ఫర్ ద పీపుల్ హూ హావ్ లాస్ట్ దేర్ హోమ్స్ బై బిల్డింగ్ దేర్ హౌసెస్. ఎవరైతే గృహాలు కోల్పోయారో వారి యొక్క గృహాలను నిర్మాణం చేస్తూ ఉన్నాము. God has enabled us to care for the women, the widows, the transgenders and so on. వికలాంగులను అలాగే స్త్రీలను లింగ మార్పిడితో ఉన్నటువంటి అట్టి వారిని కూడా మేము సంరక్షించి పోషించుచున్నాము. Yes, obedience. ఇవన్నీ కూడా విధేయత ద్వారా వచ్చింది. Obedience at the cost of sacrifice. విధేయత ద్వారానే మనము త్యాగం చేయగలుగుతూ ఉన్నాము. God has always come to us and said, "My children, you have my favor." కనుకని దేవుడు ఎల్లప్పుడూ మన యొద్దకు వచ్చి, నా ప్రియమైనటువంటి పిల్లలారా, మీరు నా దయను పొంది ఉన్నారు అంటున్నాడు. That's why when we pray even a small prayer, God is gracious to answer those prayers and he does miracles for the millions of people who come for our prayers, who write and also come to the prayer towers and also join us in the prayer through the media. Media ద్వారా అలాగే ప్రార్థన గోపురము ద్వారా వచ్చినటువంటి ప్రతి ప్రజలు కూడా మేము చేసేటువంటి చిన్న ప్రార్థన ద్వారా దేవుడు మా మీద దయ చూపించి వారికి అద్భుత మహత్ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాడు. Favor of God.
ఇదంతా కూడా దేవుని దయ మాత్రమే. By doing miracles for the people. ప్రజల కొరకు అద్భుతాలు చేసేటువంటి దేవుని దయ. And taking care of the ministry through the partners. భాగస్తుల ద్వారా సేవను గురించి ఎంతగానో జాగృత వహిస్తూ ఉన్నాం. You are God's gift to us. మీరు నాకు దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి బహుమానం. And you are God's gift to Jesus and his ministry to through Jesus calls. యేసు పిలిచినాడు సేవ ద్వారా ప్రభువైనటువంటి యేసుకి ఆయన సేవకు మీరు బహుమానములై ఉన్నారు. God will keep you highly favored. కనుకనే దేవుడు ఉన్నతమైనటువంటి దయను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. As Jesus came and immediately did a miracle turning the water into wine when his mother who is highly favored asked him to do so. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు విని వెంటనే వచ్చి నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు. ఎప్పుడనగా తన యొక్క తల్లిగారు గొప్ప దయ పొందినది కనుక ఆమె చేయమన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని చేశారు. Miracles for you, providing sweet wine, sweet blessings, his sweet presence to you who is highly favored. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మీ యొద్దకు వచ్చి మీకు సుమధురమైనటువంటి ద్రాక్ష రసాన్ని, సుమధురమైన ఆశీర్వాదాన్ని, సుమధురమైన సాన్నిధ్యాన్ని తన యొక్క దయ ద్వారా మీకు అనుగ్రహిస్తున్నారు. మీరు ఉన్నతమైన దయను పొందిన భయపడకండి. థాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. లెట్ దిస్ గ్రేస్ ఆఫ్ ఒబీడియన్స్ కమ్ అపాన్ యువర్ సన్, యువర్ డాటర్ ఒబేయింగ్ యు ఎట్ ఆల్ కాస్ట్ and being a blessing to others through the ministry. తండ్రి విధేయత అనేటువంటి కృప మీ ప్రియ కుమారుడి మీద, కుమార్తె మీద మీరు కుమరించండి. ఎల్లప్పుడూ మీకు విధేయత చూపించి సేవ ద్వారా ఇతరులకు దీవెనకరంగా ఉండుగాక. స్వీట్ వైన్ ఫ్రమ్ నౌ ఆన్ లార్డ్. తండ్రి ఇది మొదలుకొని వారికి సుభద్రమైన ద్రాక్ష రసాన్ని ఇవ్వండి. వారిని వర్ధిల్ల చేయండి. వర్ధిల్ల చేయండి. వర్ధిల్ల చేయండి. Just like you loved your mother and cared for her even from the cross, care for them and give them a beautiful family life full of love. మీ యొక్క గొప్ప ప్రేమ చేత మీ తల్లిగారిని గురించి ఎంత బాధ్యత వహించి జాగ్రత్త తీసుకున్నారో అలాగనే ఈ యొక్క కుటుంబాల గురించి మీరు జాగ్రత్త వహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. As your mother was when the Holy Spirit came upon the people in the upper room, let thy children also be filled with thy Holy Spirit through the favor of God. ఏ విధంగా మీ ప్రియ తల్లి గారు మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను ఏ విధంగా కుమరించారో ఆ విధంగానే మీ దయ ద్వారా వీరి మీద అభిషేకాన్ని కుమరించండి. Bless thy children. మీ పిల్లలను మీరు దీవించండి. Highly favored. తండ్రి వారు గొప్ప దయ పొందిన వారుగా ఉండండి. Thank you Jesus. యేసయ్యా వందనాలు. Thank you Jesus. యేసయ్యా వందనాలు. Amen. Amen. And my dear friend Daniel also was greatly blessed by God. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దానియేలు కూడా దేవుని ద్వారా ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు. The angel appears to him in Daniel 9:23. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనములో దేవదూత ప్రత్యక్షమై, and he says, you are greatly beloved of God. నీవు దేవునికి బహు ప్రియుడవని సెలవిచ్చాడు. You are greatly beloved. నీవు బహు ప్రియుడవు. You know why? ఎందుకో తెలుసా అండి? Daniel claimed the prophecy of Jeremiah for Israel. ఇశ్రాయేలు నిమిత్తమై యిర్మీయా ప్రవచించిన రీతిగా ఆ యొక్క ప్రవచనాన్ని దానియేలు తన యొక్క సొంతం చేసుకున్నాడు. In Daniel 9 and verse 1. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం. He said, Lord, you promised that you will deliver the people of Israel after 70 years according to the promise of Jeremiah. Do it. దేవా, నీ ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టుగా నీ ప్రజలంటూ ఇశ్రాయేలీయులను 70 సంవత్సరాల తరువాత వారికి విడుదల చేస్తానన్నావు, ఆ కార్యక్రమం చేయమని సెలవిచ్చాడు. I am fasting and humbling myself and praying that the prophecy of Jeremiah will be fulfilled. యిర్మీయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేర్చడం కోసమై నేను ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనను చేస్తూ ఉన్నానని దానియేలు సెలవిచ్చాడు. Yes, when we humble ourselves, claiming the prophecies, claiming the will of God and pray with fasting, God sends an angel and says, you are my beloved, greatly beloved. మనలను మనం తగ్గించుకొని దేవుని యొక్క ప్రవచనాలను మన సొంతం చేసుకున్నప్పుడు, ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దేవదూతను పంపించి నీవు బహు ప్రియుడవని సెలవిస్తాడు. God has spoken to us many prophecies in Jesus calls. అవును, యేసు పిలిచిన సేవలో దేవుడు అనేకమైన ప్రవచనాలను తెలియజేస్తూ ఉన్నాడు. Yes, fulfilled many prophecies. అనేకమైనటువంటి ప్రవచనాలను ఆయన నెరవేర్చాడు. But some more prophecies have to be fulfilled in the time line of God. కొన్ని ప్రవచనాలు దేవుని యొక్క సమయము కొరకై వేచి ఉన్నాయి. He has spoken to me about
చైనా, రష్యా, మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్, ఆఫ్రికా, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. చైనాను గురించి, రష్యాను గురించి, మిడిల్ ఈస్ట్ని గురించి, ఇజ్రాయెల్ని గురించి, ఆఫ్రికాను గురించి, ఇండియా, ఆస్ట్రేలియాను గురించి అనేక ప్రవచనాలు. ఆల్సో హి హస్ స్పోకెన్ టు మీ అబౌట్ ద గవర్నెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద డేస్ టు కమ్. రాబోయేటువంటి దినాల్లో భారతదేశంలోని పరిపాలన గురించి ప్రభువు నాకు సెలవిచ్చాడు. అండ్ హౌ గాడ్ విల్ పోర్ అవుట్ హిస్ హోలీ స్పిరిట్ అపాన్ ద యంగ్ పీపుల్ అండ్ ద హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్ విల్ ఫ్లో. రాబోయేటువంటి దినాల్లో ఏ విధంగా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని యవనస్తుల మీద కుమ్మరించి స్వస్థపరిచేటువంటి విధానం చూపిస్తాడు. ఈవెన్ ఇన్ ద గవర్నెన్స్ ద యంగ్ పీపుల్ విల్ లీడ్ ద నేషన్. ప్రభుత్వములో కూడా, దేశములో యవనస్తులు పరిపాలనలోకి రాబోతున్నారు. ఆల్ దీస్ కంట్రీస్ స్టార్టింగ్ ఫ్రమ్ చైనా విల్ కమ్ టుగెదర్ విత్ ఇండియా అండ్ ఫ్యూ అదర్స్. దేర్ విల్ బి పీస్ ఇన్ దిస్ రీజియన్ అండ్ ఎ న్యూ కరెన్సీ విల్ ఈవెన్ కమ్ అండ్ దేర్ విల్ బి ప్రాస్పెరిటీ and the gospel will go everywhere. ee deshalanni china nundi anni kalusukoni bharata desham tho sarihaddulo samadhanamu nothana nanyam raabothunnadi tadwara suvartha anni prantalaku vyapinchabothundi. and there will be prosperity following that. tadwara vardhilata vembadinchabothu unnadi. and that will open the doors for the gospel to go through all the countries. tadwara aneka deshalaku suvartha vyapakamu chendabothu unnadi. and israel shall have peace. israeliku samadhanam ostundi. he has given us so many prophecies. anekamainatvanti pravachanalu devudu anugrahinchadu. to prepare the world to receive the gospel for the last time according to Matthew 24:14. mattayi suvartha 24th adhyayam 14th vachanam prakaramu ee suvartha antavaraku prakatinchadu. so for that god expects us to take the prophecies, fast and humble ourselves and pray like Daniel. తద్వారా దానియేలు వలె దేవుడు అనుగ్రహించిన ప్రవచనాలను తీసుకొని మనం ఉపవాసముండి ప్రార్థించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. If you go to the Jesus Calls website and click prophecies, you'll find all the prophecies. మీరు యేసు పిలుచున్న వెబ్‌సైట్ ను సంప్రదించి prophecies ప్రవచనాలు అని క్లిక్ చేసినట్లయితే అన్ని ప్రవచనాలు మీరు చూడగలరు. Now claim those prophecies and pray with us. ఆ ప్రవచనాలన్నీ కూడా మీ సొంతం చేసుకొని ప్రార్థించండి. And thank God for the fulfillment of the prophecies which have already happened. దేవుడు అనుగ్రహించిన కొన్ని ప్రవచనాలు ముందుగానే నెరవేర్చబడ్డాయి. అందుని బట్టి దేవునికి వందనాలు. Pray for the rest to happen quickly. ఇంకా కొన్ని వెనువెంటనే నెరవేర్చబడడం కోసమే మీరు ప్రార్థించండి. And God will say, you are my great beloved. అప్పుడు దేవుడు అంటాడు, నీవు నాకు బహు ప్రియుడవు అని. You are greatly beloved of God. మీరు దేవునికి బహు ప్రియులుగా ఉండబోతున్నారు. And God blessed Daniel and raised him to much greater heights, whichever king came to power. తద్వారా దేవుడు దానియేలును ఉన్నతంగా హెచ్చించాడు. ఎందుకనగా ఏ రాజు అధికారంలోకి వచ్చినా దేవుడు హెచ్చించాడు. And God brought Israel back from Babylon and built that country once again in the name of the Lord. దేవుడు బబులోను నుంచి ఇశ్రాయేలును తిరిగి తీసుకొని వచ్చి దేవుని యొక్క నామం ద్వారా మరలా ఆ యొక్క దేశాన్ని నిర్మాణం చేశాడు. Same will happen. అదేలాగున జరగబోతుంది. God's kingdom will be established through every nation through you as you claim the prophecies and pray like Daniel. మీరు దానియేలు వలె ప్రవచనాలు తీసుకొని దేశవ్యాప్తంగా దేవుని యొక్క సువార్త నెరవేర్చబడడం కోసమై ప్రార్థిస్తే అలాగునే జరగబోతుంది. God will make you also a prophet of God, a prophetess of God with visions and prophecy coming to you. తద్వారా దేవుడు మిమ్మును ప్రవక్తలుగాను ప్రవక్తులనుగాను మీకు దర్శనాలు అనుగ్రహించి ప్రవచనాలు తెలియజేస్తున్నాడు. ఈ కృప కొరకై మీరు ప్రార్థించండి. Father, we pray. తండ్రి, మేము ప్రార్థిస్తున్నాము. That you will give us the grace to humble ourselves and pray that the prophecies will be fulfilled. తండ్రి, ప్రవచనాలు నెరవేర్చబడడం కోసమే మమ్మును మేము తగ్గించుకొని ప్రత్యేకంగా ఈ సమయములో ప్రార్థిస్తున్నాము. Help us to claim the prophecies you have given about the end of the world and the preaching of the gospel in Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయములో మీరు సెలవిచ్చిన రీతిగా ఈ రాజ్య సువార్త ప్రపంచ దేశాలకు వెళ్ళాలి. దీనిని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. Make us your great beloved Lord. తండ్రి, మేము మీకు ప్రియులుగా ఉండాలని కోరుతూ. Use us with a prophetic anointing. తండ్రి, ప్రవచనానుసారమైనటువంటి అభిషేకాన్ని ఇచ్చి మమ్మను ఉపయోగించుకోండి. Lift us up like Daniel. దానియేలు వలె మమ్మను హెచ్చించమని ప్రార్థిస్తున్నాము. With favor in the eyes of kings to prophesy to them. రాజులకు ప్రవచించేటువంటి దయను మాకు అనుగ్రహించండి. ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అండ్ ఫైనల్లీ, చివరిగా, జెనెసిస్ 26:12-13.
ఆదికాండము 26:12-13 ఐజాక్ సోడ్ ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసాడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అండ్ ఇన్ దట్ ఇయర్ ఆ సంవత్సరములో హి రీప్డ్ 100 టైమ్స్ 100 రెట్లు ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నాడు yes my friend అవును నా ప్రియ స్నేహితులారా హి బికేమ్ వెరీ ప్రాస్పరస్ అండ్ బికేమ్ రిచ్ అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొంది ఐశ్వర్యవంతుడయ్యాడు ఇన్ దిస్ మోమెంట్ ఆఫ్ డ్రాట్ ఫామిన్ జాబ్లెస్నెస్ as you give your offering to God's ministry God will give you 100 times and increase you with his riches ilanti paristhiti anaga udyogam lenatvanti paristhiti aarthikam leni paristhiti karuvulo ilanti vishayamlo kuda meeru yesupichina sevaka viralalu pampinchadam dwara devudu 100 retlu mimmanu aashirvadistunnadu as you build God's kingdom in the lives of people God will build your life meeru మనుషుల్లో దేవుని యొక్క రాజ్యాన్ని విత్తడం ద్వారా దేవుడు మీ యొక్క జీవితాలను నిర్మాణం చేస్తూ ఉన్నాడు గ్రేట్ రిచెస్ కేమ్ టు ఐజాక్ ఇస్సాకుకు గొప్ప ఐశ్వర్యము వచ్చినది as he sowed during the famine కరువు ఉండేటువంటి ఆ సమయములో అతడు విత్తనాలు వేశాడు God will bless you as you believe him and sow in his ministry మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి సేవలో మీరు విత్తనాలను వెదజల్లుతూ ఉన్నారు you are greatly favored మీరు బహు ప్రియులుగా ఉంటూ ఉన్నారు you are greatly beloved మీరు దేవునికి ప్రియులైనటువంటి వారుగా ఉంటున్నారు and he will make you greatly prosperous ఆయన మిమ్మును అత్యధికంగా అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు bless thy children who are your partners lord తండ్రి మీ భాగస్థులుగా ఉన్న మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి increase them greatly తండ్రి ఉన్నతంగా వారిని అభివృద్ధి పరచండి in jesus name యేసు నామమున amen amen god bless you my precious friend ప్రశస్తమైన స్నేహితులారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును god has enabled us to launch the job blessing plan ఉద్యోగ ఆశీర్వాదాలు పథకాన్ని ఆవిష్కరించడానికి దేవుడు సహాయం చేశాడు ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ jesuscalls.org అండ్ బికమ్ ఎ మెంబర్ అండ్ ఆల్సో సపోర్ట్ ద మినిస్ట్రీ త్రూ దట్ అండ్ బి బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్ టు మీరు యేసుపిచ్చినాడు వెబ్సైట్కి వెళ్ళి ఆ యొక్క ఉద్యోగ ఆశీర్వాద పథకంలో మీ పేర్లు నమోదు చేసుకుని ఇతరులకు దీవెనకరంగా ఉండాలని ఆల్సో బికమ్ ఎ వాలంటీర్ టు ప్రే ఫర్ ద పీపుల్ త్రూ ద జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ రైట్ ఫ్రమ్ యువర్ హోమ్ మీ యొక్క గృహంలోనే ఉండి యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా యోధులుగా ఇతరుల దీవెన కొరకై మీరు ప్రార్థించవచ్చును కాల్ ద నంబర్ దట్స్ ఆన్ ద స్క్రీన్ ఈ తెరపై ఉన్నటువంటి నంబర్ ను మీరు సంప్రదించాలని కోరుతూ ఉన్నాను ఆర్ గో టు ద వెబ్సైట్ అండ్ రిజిస్టర్ యువర్సెల్ఫ్ లేదా వెబ్సైట్ కి వెళ్లి మీ పేర్లు నమోదు చేసుకోండి అండ్ లెట్స్ టుగెదర్ వైప్ అవే ద టియర్స్ ఆఫ్ మిలియన్స్ మనము కలిసి లక్షలాది మంది యొక్క కన్నీటిని తుడుద్దాం కమ్ టు ద నేషనల్ ప్రేయర్ టవర్ ఇన్ ఢిల్లీ అండ్ ప్రే ఫర్ ద నేషన్ and go back as the prophet and prophetess of Delhi lo unnatuvanti jatiya prarthana gopuraniki randi tirigi velle tappudu meeru pravaktuluga pravaktineluga pravachinche varuga devudu tirigi ee terapai unnatuvanti number ni meeru sampradinchandi bless you thank you for being a partner of this ministry ee sevalo meeru bhagasthuluga unnaru andunu batti meeku vandanalu devudu mimmunu aashirvadinchana ga thank you for being my brother my sister in this mission with the Lord Jesus. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క సేవలో మీరు నాకు సహోదరులుగా ఉన్నారు అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.